ఉమా టీవీకి స్వాగతం అండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకి వచ్చాము. శివాలయాన్ని దర్శిద్దాం. ఈరోజు మనం వేములవాడకు వచ్చామండి. చూసారా ఎంత పెద్ద క్యూ ఉన్నదో? చూసారా అండి ఎంత క్యూ లైన్ ఉందో? తిరుపతిలో కూడా ఉండదు అనిపిస్తుంది క్యూ లైన్ చూస్తే. చూసారా అండి ఎంత రష్ గా ఉందో? రెస్క్యూ క్యూమ్ కూడా ఉందండి. ఇక్కడ టీమ్ కూడా ఉన్నది, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని. చూసారా, మీ కళ్ళు రెండు కళ్ళు కూడా సరిపోవండి. మాకు నడవడానికి కూడా అసలు ప్లేస్ కూడా కాలు పెట్టే సందు కూడా లేదండి. మేము వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాం. ఇది కళ్యాణ కట్ట అండి. ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడే తలనీలాలు వెంట్రుకలు అంటాం కూడా, వెంట్రుకలు తీయించుకుంటారు. పుట్టి వెంట్రుకలు కానీ ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు కానీ తీయించుకుంటారండి. కళ్యాణ కట్ట ఇదేనండి, నెంబర్ వన్ అనుకోండి. కళ్యాణ కట్ట నేమ్ కూడా ఉంది. ఇక్కడికి లోపలికి వచ్చేసి తలనీలాలు ఇస్తారండి. ఇది వేములవాడ గుండం అండి. అక్కడ లింగం ఉంది, చూసారా? అందరూ గుండంలో స్నానాలు చేస్తున్నారు. ఇది వేములవాడ గుండం అండి. ధర్మగుండం. ఇక్కడ చూసారా అండి, ఇక్కడ ఆవుల కోసము ఈ గడ్డిని మూటలు కట్టి అమ్ముతున్నారండి. కోడల్ని తిప్పుతారు కదా వేములవాడలో, వాటి కోసము అరటి పండ్లు అండ్ గడ్డి అమ్ముతున్నారు. మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి అడ్డుగా ఉన్నాడు మేము తీయడానికి ట్రై చేస్తుంటే. చూసారా, ఈ రష్ వల్ల మీకు క్లియర్గా కనపడట్లేదు. అరటి పండ్లు అండ్ గడ్డి మూటలు. గడ్డి మూటలు ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుందండి. చూసారా, ఇవి కోడెల కోసం అండి. వేములవాడలో చాలా ఫేమస్ కోడల్ని తిప్పడం అనేది. వాటి కోసము అరటి పండ్లు అండ్ గడ్డి పరక గడ్డి మూట గడ్డి అది అమ్మి వాటికి భక్తులు ఆహారంగా ఇస్తారండి. మెయిన్ క్యూ వచ్చామండి, గుళ్ళోకి వెళ్ళేది. ఇప్పటివరకు చూసామేమో స్టార్టింగ్ క్యూ అండి ఇది, లోపలికి వెళ్ళే క్యూ. లోపలికి ఎంట్రీ అవుతున్నారండి, మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నారు ఈ క్యూ ద్వారా. అది అండి, ఇది ధర్మగుండం అండి. చూడండి, మెయిన్లో శివుడు ఉంటాడండి. లింగం కాకుండా శివుడు రూపం ఉంటుంది. చూసారా అండి, ఇది వేరే స్టైల్ నుంచి చూస్తున్నాము. మీకు మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. తెలంగాణలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ వేములవాడ టెంపుల్. ఈరోజు మాత్రం అసలు మనము ఎక్కడ కూడా చూడమండి ఇంత రష్ని. కాలు పెట్టే సందు కూడా లేదు, అట్లా ఉంది. చూసారు కదా మీరు క్రౌడ్ ఎలా ఉందో. ప్రత్యేక వైద్య శిబిరం చాలామంది ఉన్నారు కాబట్టి వైద్య శిబిరం అండి. మనకి ఎలాంటి మన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి ఇక్కడ సిబ్బంది వాళ్ళు. చూసారా మీరు అన్నీ చూడొచ్చు. ఇక్కడ స్పెషల్ కోడెను కట్టుటకు దారి టికెట్ ధర 200 రూపాయలు. ఓకేనా? ఇంకొకటి చూస్తే ప్లాస్టిక్ని నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇలా మనకి అన్ని బోర్డులు కనిపిస్తాయండి. చాలా ఇంతమంది రష్లో కూడా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి. నీట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే కళ్యాణ కట్టకు దారి. మనకి ఎట్లాంటి కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫ్లెక్సీలు పెట్టేసి అన్నిటికీ దారి చెప్తున్నారండి మనకి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. మనకి ఏ తెలియకపోయినా కూడా అడ్రస్ చాలా బాగా రిసీవ్ చేసుకొని చెప్తున్నారండి.
ప్రసాదాల కౌంటర్ అండి. లడ్డు వచ్చేసి 15 రూపాయలు, పులిహోర వచ్చేసి 10 రూపీస్. ఒక్కొక్కటిది ఏదో ఒకటి రెండు తీసుకురండి. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎక్కడ చూసినా కూడా బోర్డులు కనబడుతున్నాయండి. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొత్త వాళ్ళైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మంచిగా వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు అండి. లడ్డూలు తీసుకునే, ప్రసాదం తీసుకునే కౌంటర్ అండి ఇది. ఒకసారి తీసుకోవాలి. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద హాల్ ఉందండి. ఇది రూమ్స్ కాదు కానీ జనరల్ హాల్ అండి. ఎవరైనా ఉండొచ్చు. పెద్ద హాల్ ఉంది. చూసారా, అందరు రెస్ట్ తీసుకుంటున్నారు దర్శనం అయిపోయిన తర్వాత. చూసారు కదా, అందరూ రెస్ట్ తీసుకోవడానికి పెద్ద హాల్ అండి. అన్ని కన్వీనియంట్, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారండి. చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనము. ఏదైనా తెలియకపోయినా మనకి చెప్పడానికి చాలామంది ఉన్నారండి. ఇంతకుముందు ఎక్కడికైనా దర్శనానికి వెళ్ళాలి అని, ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేదండి. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా బోర్డుల ద్వారా వెళ్ళొచ్చు లేదు అని అంటే చాలామంది మనకు కోఆపరేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంది. రూములు లభించు స్థలం అండి. ఇవన్నీ రూములు అండి. మనకి క్వార్టర్స్ అంటాం చూడండి, టెంపుల్కి సంబంధించినవి. ఇందాక చూపెట్టిందేమో ఓపెన్ హాల్ అండి అది. వైద్య శిబిరం, ప్రత్యేక వైద్య శిబిరం కూడా వైద్య ఆరోగ్య శాఖ రాజన్న సిర్సిల్లను చూసారా అండి. వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారండి. మీరు ఇవన్నీ చూడొచ్చు. మీకు చూపించడం కోసం అని వీడియో చేస్తున్నాము. బ్యాక్ సైడ్ గేట్ అండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది బ్యాక్ సైడ్ అండి. దర్శనం చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇటు వచ్చేస్తారండి, డౌన్కి షాపింగ్ ఇట్లా చేసుకోవడానికి. ఇక్కడ భీమేశ్వరాలయం ఉంది. భీమేశ్వరాలయానికి వెళ్ళడానికి కానీ పోచమ్మ టెంపుల్ ఉందండి, మంత్రి పోచమ్మ అని. ఆ టెంపుల్కి వెళ్ళడానికి కూడా మెయిన్ గేట్ నుండేమో దర్శనానికి వెళ్తారండి. ఈ బ్యాక్ సైడ్ నుండేమో బయటకు వచ్చేస్తారండి. చూసారా అండి, షాపింగ్ ఎంత బాగున్నాయో. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ వేములవాడలో. షాపింగ్ చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చూడండి మీరు. చూసారా అండి, దేవుడి పటాలు. ఇటువైపు దేవుడి పటాలు ఉన్నాయండి. ఇటువైపు వచ్చి పిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇంకా లోపలికి వెళ్తే ఇవి షాప్ బయట అండి. షాప్ లోపలికి వెళ్తే బ్యాంగిల్స్, లేడీస్ బ్యాంగిల్స్, ఎంపోరియం అవన్నీ ఉన్నాయండి. దీపంతలు, దేవుడికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ షాపింగ్ చేయొచ్చు. చూసారా అండి, మర్మరాలు, చిలుకల బత్తీసాలు. అందరూ అంటున్నారండి వీడియో తీయడానికి, కన్వీనియంట్గా లేదు. అవన్నీ ప్యాకెట్లో, వైట్ ప్యాకెట్లో ఉన్నవేమో మర్మరాలు అండి. బొమ్మ పిల్లలు అంటాం కదా. అవి పక్కన ఉన్నవేమో మిక్చరు. ఇంకా పక్కన ఉన్నవేమో మన విభూతి. తర్వాత ఇటు వచ్చేస్తే చిలుకలు, బత్తీసాలు, లడ్డూలు, ఇవన్నీ షాపింగ్ అండి. చూసారా, మొత్తం అందరూ షాపింగ్ చేస్తున్నారండి. మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి.